నమస్కారం, నా పేరు శ్రవంతి. ప్రజెంట్ తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఉన్నట్లు ఆరోపణలు జరుగుతున్నాయి. రేపు విచారణ కూడా ఉంది. అయితే ఈ లిక్కర్ స్కామ్ ఏంటి? రేపు నిజంగానే కవిత అరెస్ట్ అయితే రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? వీటన్నిటి గురించి మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, కవిత ఒకవేళ నిజంగానే అరెస్ట్ అయితే రాజకీయ పరిణామాలు ఎలా ఏ విధంగా ఉంటాయి? నిజంగా అరెస్టు అవ్వడానికి అంతా రంగం సిద్ధమైందని అనుకుంటున్నారు అందరూ కూడా. ఈడీ ఇంతకుముందు సిబిఐ దాదాపు 7 గంటల పాటు హైదరాబాద్ వచ్చి కవిత ఇంట్లోనే ఆమెను విచారించడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈడీ యాక్చువల్గా ఈరోజు జరగాలి, ఆమెను ఢిల్లీ రమ్మన్నారు. ఈరోజు ఆమెకి రేపు కార్యక్రమం ఉంది ఢిల్లీలో, మహిళా రిజర్వేషన్ చట్టసభలో మహిళా రిజర్వేషన్కు సంబంధించి ఆమె ఆధ్వర్యంలో ఆమె నేతృత్వంలో ఒక ఆందోళన కార్యక్రమం ఒకటి చేస్తున్నారు కాబట్టి ఆమె కొంచెం టైం అడిగింది. 15 వరకు టైం అడిగితే వాళ్ళు కుదరదు, 11వ తేదీన రావాలని చెప్పేసి అన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 11 మంది అరెస్టులు జరిగాయి. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా అరెస్ట్ అయి ఉన్నాడు. సో చాలా కీలకమైనటువంటి మలుపులు తిరుగుతుందన్నమాట. అందుకనే అందరూ అనుకుంటున్నారు ఈ కవిత కూడా అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఒకటి, కేసీఆర్ మంచి దూకుడు మీద ఉన్నాడు బీజేపీకి ఎగనిస్ట్గా. అనుకోకుండా కవిత ఈ స్కామ్లో నిజంగా ఇరుక్కుందా లేకపోతే ఇరికించారా ఏమిటనేది తర్వాత విషయం, కానీ ఆమెని అరెస్ట్ చేసి తమ పొలిటికల్ ఎజెండా కోసం బీజేపీ ఈ ఈడీని సిబిఐని వాడుకుంటుందేమో అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ అయినా అవ్వచ్చు అనమాట, చెప్పలేం. సో అది ప్రస్తుతం ఊహాగానాలు నడుస్తున్నాయి. అయితే సార్, ఈ లిక్కర్ స్కామ్ ఏంటి? అక్కడెక్కడో ఢిల్లీలో లిక్కర్ స్కామ్కి ఉన్న, ఇక్కడ కవితకు సంబంధం ఏంటి సార్? అసలు గుడ్ క్వశ్చన్. అంటే ముందు అసలు ఈ లిక్కర్ స్కామ్ గురించి తెలుసుకుందాం. ఢిల్లీలో అంటే ఏ ప్రభుత్వానికైనా సరే ఒక పాలసీ ఉంటుంది. ప్రతి రంగానికి ఒక పాలసీ ఉంటుంది. ఎక్సైజ్ పాలసీ అనేటటువంటిది ప్రతి స్టేట్కి ఉంటుంది. ఢిల్లీలో 2021-2022 గాను ఒక ఎక్సైజ్ పాలసీ, ఇది మద్యం పాలసీ, లిక్కర్ పాలసీ ఎట్లా ఉండాలనేటటువంటి దాన్ని వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి, ఆయన ఒక మంత్రివర్గ బృందాన్ని, ముగ్గురు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు నివేదిక తయారు చేయండి అని చెప్పేసి దీని మీద. సో దానికి ఆ మంత్రి బృందానికి, ఆ మంత్రుల బృందానికి ఈ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నేతృత్వం వహిస్తున్నాడు అనమాట. సో వాళ్ళు ఒక నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక ఆధారంగా ఎక్సైజ్ శాఖని పాలసీ తయారు చేయమని అడిగారు. ఆ పాలసీ తయారైపోయింది అంతా. ఆ పాలసీ ప్రకారం ఇక హోల్సేల్ ఇండో స్పిరిట్ అనేటటువంటి కంపెనీకి, అది ఎవరు, సమీర్ మహేంద్రు అనేటటువంటి వ్యక్తి అధీనంలో ఉన్నటువంటి కంపెనీ అనమాట, ఆ కంపెనీకి హోల్సేల్ లైసెన్స్ అనేటటువంటిది వచ్చేసింది. సో ఇక్కడ ప్రాబ్లం ఏమిటయ్యా అంటే, ఈ సిబిఐ వాళ్ళు కానీ ఈడీ వాళ్ళు కానీ చెప్తున్నటువంటిది, ఈ మొత్తం టోటల్ ఫ్రేమింగ్ ఆఫ్ పాలసీలో అవకతవకలు జరిగినాయి. ఏమిటి అవకతవకలు జరిగాయి అంటే, ముడుపులు చేతులు మారాయి. అంటే ఎక్సైజ్ అధికారులకి ఈ పాలసీని నిర్ధారించి అంగీకరించి ఆమోద ముద్ర వేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎంతమంది ఉన్నారో తెలియదు. ముఖ్యంగా ఈ సిసోడియా దానికి కమిటీకి అధినాయకుడు కాబట్టి ఆయన, వీళ్ళందరికీ కూడా కొన్ని ముడుపులు లంచాలు వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని అటు ఫేవర్ చేశారు. అంటే లిక్కర్ వ్యాపారస్తులకి ఫేవర్ చేసేటట్టుగా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారనేది. ఇవన్నీ కూడా దీనివల్ల ఏం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు దాదాపు 2873 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల. ప్రభుత్వానికి రావాల్సిందంటే, ఉదాహరణకి వాళ్ళు నిన్న మొన్న పేపర్లలో కూడా ఇచ్చారు అసలు ఈ స్కామ్ ఏమిటి అని. ఒక లిక్కర్ బాటిల్ తీసుకుంటే 750 మిల్లీలీటర్ల
బాటిల్ తీసుకుంటే గతంలో గతం పాలసీ ప్రకారం 322 రూపాయలు 89 పైసలు ఆదాయం వచ్చేది ప్రభుత్వానికి ఒక బాటిల్ మీద. ఈ కొత్త పాలసీలో కేవలం 8 రూపాయలు 32 పైసలే, అంటే దాదాపు 400 రూపాయలదల్లా 8 రూపాయలకు వచ్చింది. అంటే ప్రభుత్వానికి ఒక బాటిల్కి ఇంత తడిపడిపోతే ఎంత ఆదాయం పోయినట్టు, అంటే ప్రభుత్వానికి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ఎవరి స్వార్థం కోసం ఎవరి స్వలాభం కోసం ఇదంతా చేశారు. సో ఇవన్నీ ఇది లంచాలు తీసుకొని ఇటు నాయకులు అటు అధికారులు అందరూ లంచాలు తీసుకొని మద్యం మాఫియా దగ్గర మద్యం వ్యాపారుల దగ్గర ఈ పాలసీని ఇట్లాగా అవగతా ఒక పాలసీని తయారు చేశారని ఇదంతా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, మామూలుగా అసలు ఆ లెఫ్టినెంట్ గవర్నర్ కానీ ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి పడదు అసలు. ఆ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆయన పేరు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక ఫిర్యాదు చేశాడు, ఇదిగో ఇక్కడ ఢిల్లీలో స్కామ్ జరిగింది, ఎక్సైజ్ పాలసీలు అవకతవకలు జరిగాయి, చాలా చేతులు మారాయి ఇదంతా అని చెప్పి కేంద్ర హోంశాఖకి ఆయన ఫిర్యాదు చేస్తే కేంద్ర హోంశాఖ ఏం చేసింది, సిబిఐ దర్యాప్తుగా ఆదేశించింది. అప్పుడు సిబిఐ రంగంలో దిగింది, సిబిఐ రంగంలో దిగి ఒక్కొక్కరిని అడుక్కుంటా వచ్చింది, అసలు ఇది ఏమిటి పాలసీ ఏంటి, పాలసీలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఏమిటి అనేటటువంటిది అంతా కూడా నెమ్మదిగా ఆరాలు తీస్తూ వచ్చారు. ఇక ఆర్థిక లావాదేవీలు మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి చట్టం ఉల్లంఘన జరిగింది దీనిలో అంటున్నారు కాబట్టి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా రంగంలోకి దిగింది. సో ఒకరినొకరిని అడుగుతూ వస్తూ రీసెంట్గా మన కవిత వాళ్ళ బినామీ వాళ్ళను పెళ్ళై వాళ్ళను కూడా విచారణ జరిగింది. ఇది ముందు వాళ్ళ ఆ ఢిల్లీ దగ్గర ఉందాం ప్రస్తుతం, ఆ ఢిల్లీలో వాళ్ళని వాళ్ళ విచారణలో తేలినటువంటిది ఏమిటా అంటే ఈ ఇండో స్పిరిట్ కంపెనీ అనేటటువంటి దానికి హోల్సేల్ లైసెన్స్ ఇచ్చారు కదా ఈ పాలసీలో, సమీర్ మహేంద్రుడు దానికి అధిపతి ఆ కంపెనీకి. సో ఆయనతో టైఅప్ అయ్యారు కొంతమంది, స్టేక్ తీసుకుంటారనమాట. మీరు ఏదన్నా కంపెనీలో ఒకటి స్టార్ట్ చేస్తే మీకు మీరు ఓన్గానే మొత్తం అంతా ఉండదు కదా, కొంతమంది కొన్ని వాటాలు తీసుకుంటారు, నేను ఇంత భాగం పెట్టుబడి పెడతాను అని చెప్పేసి. ఇందులో ఈ ఢిల్లీ లిక్కర్ లైసెన్స్ తీసుకున్నటువంటి సమీర్ మహేంద్రు అనేటటువంటి ఇండో స్పిరిట్ కంపెనీ అధినేతతో చేతులు కలిపిన వాళ్ళు ఎవరయ్యా అంటే సౌత్ గ్రూప్ అంట. సౌత్ గ్రూప్లో ఎవరున్నారు అంటే ఇదిగో కవిత ఉంది, అలాగే వైఎస్ఆర్సిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి ఆయన ఉన్నాడు, అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ కలిపి ఇదంతా కూడా ఒక సౌత్ గ్రూప్ అంటారు. ఈ సౌత్ గ్రూప్కి ఒక 65% స్టేక్ ఆ కంపెనీలో ఉంది అని. అప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే ఆ కంపెనీతో టైఅప్ అయ్యి ఆ కంపెనీలో వీళ్ళు ఇంత వాటా సంపాదించుకోవడానికి గాను వీళ్ళు ఆ కంపెనీ తరఫున ఆమ్ ఆద్మీ పార్టీకి అడ్వాన్స్డ్గా కొంత లంచం 100 కోట్లు లంచం ఇచ్చారని, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకి లంచం ఇచ్చారని. ఆయన ఎవరు, ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా ఇన్ఛార్జి ఆయన ఉన్నాడు ఎవరు, కమ్యూనికేషన్ అండ్ మీడియా ఇన్ఛార్జి వినయ్ నాయర్ అని, ఆ వినయ్ నాయర్ చేతికి ఈ డబ్బులు వెళ్ళినాయి అని చెప్పి చెప్తారు. అయితే ఎట్లాగా ఇదంతా జరిగింది, ఏమిటి వీళ్ళు ఎలాగ కనిపెట్టారు అని అంటే రామచంద్ర పిళ్ళై అని అతనున్నాడు మన హైదరాబాద్ లిక్కర్ వ్యాపారస్తుడు ఆయన, అలాగే అభిషేక్ బోయినపల్లి అనే అతను, వీళ్ళిద్దరూ పార్ట్నర్స్, డిస్టిలర్స్ ఉన్నాయి వీళ్ళకి కంపెనీలు. సో వీళ్ళు అలాగే గోరంట్ల బుచ్చిబాబు ఆడిటర్, కవితకు ఆడిటర్ అనమాట, మాజీ ఆడిటర్ అంటారు. వీళ్ళు బినామీలుగా కవితకు బినామీలుగా వ్యవహరించారు అని చెప్పి పిళ్ళై సమీర్ మహేంద్రు అనే అతనితో మాట్లాడాడు, ఫోన్లో మాట్లాడినటువంటి ఆధారాలు ఉన్నాయని పిల్లయ్యని మొన్న అరెస్ట్ చేశారు మంగళవారం నాడు. ఈడీ వాళ్ళు విచారణ చేసి వాళ్ళ ఆస్తులు జప్తులు చేసి చాలా తతంగం జరిగిందనమాట మొత్తం. సో
పిళ్ళయ్య అనేటటువంటి వాడు, అలాగే అభిషేక్ బోయినపల్లి అనేటటువంటి వాడు, ఈ గోరంట్ల బుచ్చిబాబు అనేటటువంటి వాడు, వీళ్ళందరూ కూడా కవితకు బినామీలు అని చెప్పి నెమ్మదిగా, అంటే కవిత పేరు ఎక్కడా కాగితం మీద ఉండదు కానీ వాళ్ళు ఆమెకు ప్రతినిధులుగా వ్యవహరిస్తారన్నమాట. ఇప్పుడు గోరంట్ల మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ప్రేమ్ రాహుల్ అనే అతను బినామీ, వీళ్ళది ఒక 32.5%, అట్లా కవితది ఒక 32.5%, మొత్తం మీద 65% స్టేక్ ఆ కంపెనీలో వీళ్ళు తీసుకున్నారని చెప్పి, ఈ స్టేక్ పొందడానికి వీళ్ళు ఒక 100 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని చెప్పేసి, అంటే మరి ప్రభుత్వం నుంచి మీకు లైసెన్స్ రావాలి, ఇదంతా కూడా ఏదన్నా ఒక మీకు ఒక కాంట్రాక్ట్ రావాలంటే ప్రభుత్వం చేతులు తడపాలి, ఇదంతా జనరల్గా జరుగుతున్నది. అంటే ఆ కంపెనీకి రావడం కోసం ఇంకా 800 కోట్ల రూపాయలు ముడిపెళ్ళినాయో కానీ వీళ్ళ తరఫున వీళ్ళ వాటాగా 100 కోట్లు ఇచ్చారని చెప్పి, ఇదంతా ఏమిటి, ఇదంతా నేను చెప్తున్నది కాదు, ఇదంతా కూడా ఈడీ చెప్తున్నటువంటి వ్యవహారం, సిబిఐ దర్యాప్తులో తేలినటువంటిది ఈడీ చెప్తున్నటువంటిది అన్నమాట. ఇవన్నీ కూడా మాకు సాక్ష్యాలు ఉన్నాయి, మాకు ఆధారాలు ఉన్నాయి అని చెప్పి సిసోడియాని ఇప్పుడు జుడిషియల్ కస్టడీలో ఉంచారు, మార్చి 20 దాకా ఆయన కస్టడీలో ఉంటాడు అంటున్నారు. సో ఇదంతా ఇట్లాగా జరిగిందనమాట. అందుకని కవిత పేరు కవిత బినామీగా పిళ్ళయ్య అనే అతను ఉన్నాడు అని. ఈ ఇందులో ఈ వ్యవహారం ఇట్లా ఉంటే అసలు దీన్ని అంతా కూడా అవుట్ రైట్గా కవిత ఖండిస్తుంది, ఇదంతా బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతిపక్షాల మీద తమ శత్రువుల మీద కావాలని కక్ష కట్టి వాళ్ళని బజార్పాలు చేయాలని చెప్పేసి వాళ్ళ పరువు తీయాలని చెప్పి వీళ్ళందరూ చేస్తున్నమాట. కానీ ఈ ఆ ఇండో స్పిరిట్ ఏ కంపెనీకి అయితే ఈ లిక్కర్ లైసెన్స్ వచ్చిందో ఆ ఇండో స్పిరిట్ కంపెనీ అధినేత సమీర్ మహేంద్ర అని అన్నామే, అతను మరి 2022 ప్రారంభంలో హైదరాబాద్ వచ్చాడంట, కవిత ఇంటికి వెళ్ళాడంట. ఎందుకు? మరి అదే కదా, అదే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. కవిత ఇంటికి వెళ్ళినప్పుడు ఈ రామచంద్ర పిళ్ళయ్య అనే అతను, అభిషేక్ బోయినపల్లి అనే అతను, ఈ గోరంట్ల బుచ్చిబాబు అనే అతను, శరత్చంద్రారెడ్డి ఫార్మా అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు అతను వచ్చినప్పుడు కవిత ఇంట్లో. అన్నీ కూడా జరిగినాయి, అంటే అక్కడే ఒప్పందాలు జరిగినాయి, అక్కడే మంతనాలు జరిగినాయి దీనికి సంబంధించి ఏం చేయాలి ఏంటని. తర్వాత ఆయన వేరే హోటల్కి వెళ్తే అక్కడ కూడా కవిత వెళ్ళిందని, ఇవన్నీ కూడా విషయాలు బయటకు వచ్చినాయి అన్నమాట. సో సంథింగ్ ఈజ్ దేర్, అంటే నిప్పు లేకుండా పొగరాదు అని అంటారే, అలాగా ఎక్కడో ఒక చోట కవిత బహుశా ఇందులో ఇరుక్కుందేమో అనేటటువంటిది ఒక అనుమానం అయితే వచ్చింది. ఇక ఈడీ వాళ్ళు అన్ని ఆధారాలను బయట పెట్టరన్నమాట విచారణ జరుగుతున్నప్పుడు, ఎందుకంటే వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారని చెప్పి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము దాన్ని ప్రశ్నించి అన్ని చేసి చేస్తాము. చేసిన తర్వాత వీళ్ళు బయట ఉంటే మ్యానిపులేట్ చేస్తారు, సాక్ష్యాలని తారుమారు చేస్తారని చెప్పేసి లోపల పెట్టండి అని అంటారనమాట. అది అట్లా జరుగుతుంది. ఇది ఇప్పుడు మన కవితకి ఏమిటి సంబంధం ఢిల్లీ లిక్కర్ కేసులో, అంటే ఇది సంబంధం. అయితే సార్, ఇది బీజేపీ వాళ్ళు కావాలని, అంటే బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని ఎదుర్కోలేక కావాలని నా మీద ఇట్లా కక్షగట్టి చేస్తున్నారు అని కవిత అంటుంది, అలాగే కొంతమంది నాయకులు కూడా అంటున్నారు, ఇది వాస్తవం అంటారా సార్? మరి అంటే చాలా చోట్ల దేశంలో ఎక్కడెక్కడ బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నాయో ఆ పార్టీలని అప్రతిష్టపాలు చేయడానికి, ఆ పార్టీల పరువు తీయడానికి, ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని రోడ్డు మీద ఏడవడానికి ఏ చిన్న పూచిక పొల్ల ఆధారం దొరికినా సరే బీజేపీ వదలదు. ఆ బీజేపీ చేతులు అస్త్రాలు ఏంటి? సిఐడి లేదా సిబిఐ లేదా ఈడీ, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఐడి, ఈడి, సిబిఐ అంటారే. సో ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు అవన్నీ కూడా తమ జేబులో జేబు సంస్థలు అనుకుంటారు అన్నమాట, వాటిని బయటకు తీస్తారు. ఇప్పుడు ప్రసాద్ మూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే రేపు పొద్దున్న ప్రసాద్ మూర్తి మీద ఏం చేయాలి, ఏమిటి, వీడిని ఏ విధంగా ఇరికించవచ్చు అని చెప్పేసి, నేను ఒక వ్యాపారస్తుని అయితే వ్యాపారంలో ఇరికిస్తారు, రాజకీయ నాయకుడిని అయితే ఇంకో రకంగా ఇరికిస్తారు, ఒక కవియో లేకపోతే ఒక రచయిత అయితే వీడు అలా మాట్లాడాడు ఇలా మాట్లాడాడు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాడు వీడు దోషిద్రోహి అంటారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. అఫ్కోర్స్ ఇదంతా కూడా అనుమానం, అంటే బీజేపీ వాళ్ళు ముఖ్యంగా కేసీఆర్ ఈ మధ్య కత్తికట్టాడు బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ కట్టాలని చూస్తున్నాడు, అందరికి పిలిపిచ్చాడు, ఏమైనా సరే బీజేపీని తొంగలో తొక్కాలి, బీజేపీని అణగదొక్కాలి, దాన్ని అధికార పీఠం నుంచి తొలగదేయాలనేటటువంటి మంచి కఠోరమైనటువంటి దీక్షలో కేసీఆర్ ఉన్నాడు. అలాంటి సమయంలో పాపం
కవిత ఈ స్కామ్లో ఇరుక్కోవడం అనేటటువంటిది అది వాస్తవమా కాదా అనే మాట తర్వాత కానీ పార్టీకి ఎంతో కొంత డ్యామేజ్ చేసేటటువంటి విషయం అన్నమాట. అందుకనే ఇది నిజమా అబద్ధమా, ఇది కట్టుకథ సత్యమా, ఇందులో ఏమైనా నిజం ఉందా లేదా మొత్తం అంతా కల్పితమైనటువంటి ఈ స్క్రిప్ట్ అంతా కూడా సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు రాసినటువంటి స్క్రిప్టా, ఈ స్క్రిప్ట్ ప్రకారమే మొత్తం వెనకాల నుంచి డైరెక్షన్ కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ చేస్తూ ఉంటుంటే వాళ్ళు అక్కడ మేడ నొక్కుతుంటుంటే వీళ్ళు ఇక్కడ ఆడుతున్నారా అనేది మనకేమీ తెలియదు. కానీ వాళ్ళు తలుచుకుంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటారు, కొంతకాలం లోపల జైల్లో కూడా వేస్తారు. ఓ పెద్ద పెద్ద మంది కన్నానేది కూతురు కన్నిమళ్ళిని ఇట్లాంటి వాళ్ళని రాజా లాంటి వాళ్ళని ఎంతోమందిని తీసుకెళ్ళి లోపలేశారు. ఇప్పటికీ కూడా మరి లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లోనే ఉంటున్నాడు సంవత్సరాల తరబడి, కేసు ఇటు ఏ ఇటు తేలదు వాళ్ళకి నచ్చకపోతే. మరి ఒకవేళ ఆధారాలు బయటికి చూపించారా సార్ అట్లా? మరి కేసులో కేసు విచారణ జరిగినప్పుడు కోర్టులో విచారణ జరిగినప్పుడు అప్పుడు అన్ని ఆధారాలు బయట పెట్టాల్సిందే. అయితే సార్ ఒకవేళ రేపు కవిత నిజంగానే అరెస్ట్ అయితే రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అందుకే ఈరోజు కేసీఆర్ గారు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే రేపు పార్టీ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కార్యకర్తలతో అందరితో కూడా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారంట. బహుశా కవిత అరెస్టు తప్పదు అనేటటువంటి సంకేతాలు ఏవో మన కేసీఆర్ గారికి అంది ఉంటాయి, అందుకని ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. బహుశా కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళి అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఇదిగో బీజేపీ ఇంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది కాబట్టి బీజేపీకి బుద్ధి చెప్పండి, తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింది, నా బిడ్డ అరెస్ట్ అంటే మొత్తం తెలంగాణ జాతి ఆత్మగౌరవానికి దెబ్బ తగిలినట్టుగా అని చెప్పి ఆయన అభివర్ణించి ప్రజల దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది అని అంటున్నారన్నమాట. సో ఏదైనా ఆయన రేపు ఇవాళ రేపు సమావేశాల్లో ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో మనం చెప్పలేము. కానీ ఒక విషయం మాత్రం ఇక్కడ చాలా జాగ్రత్తగా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు కేసీఆర్ అంటే దేశకీయ నేత కేసీఆర్ అని ఆయన దేశిక నేత కేసీఆర్ అని అంటున్న ఈ రోజుల్లో మరి సొంత బిడ్డే ఇలాగ అవినీతికి పాల్పడింది అని అనుకుంటున్నప్పుడు ఆయన ఏ మొహం పెట్టుకుని రాజకీయ ఒకటే ఉంది, రెండే రెండు ఆయన దగ్గర ప్రత్యామ్నాయాలు. ఒకటి తన బిడ్డను కాపాడుకోవడం కోసం వెళ్ళి బీజేపీ వాళ్ళ కాళ్ళ మీద పడతాడా, రాజకీయాలకి ఇక ఏదో లోపాయికారి ఒప్పందం చేసుకొని పైకి ఏదో నేను మిమ్మల్ని తిడతానులే మీరేమి పట్టించుకోకండి ఏదో నా బిడ్డను వదిలేసేయండి నేను మీకేం హాని చేయను, తర్వాత ఎన్నికల తర్వాత మీకేమన్నా ఎంపీలు గట్టా ఏమన్నా అవసరం అయితే మా ఎంపీలను తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తానులే అని చెప్పి లోపాయికారిగా ఒప్పందం చేసుకున్నా చేసుకోవచ్చు. లేదు నిజంగా తన బిడ్డని అన్యాయంగా ఇందులో ఇరికించారు, తన బిడ్డ నిరపరాధి అని నిజంగా నమ్మితే కేసీఆర్ తప్పనిసరిగా ఆయన యుద్ధం చేస్తాడు, యుద్ధానికి దిగుతాడు. అది ఈ రెండే, ఐదర్ వార్ ఆర్ కాంప్రమైజింగ్ విత్ ద బీజేపీ, బీజేపీతో రాజీ పడాలి లేదా యుద్ధం చేయాలి, ఈ రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి కేసీఆర్ దగ్గర. అయితే సార్ ఇప్పటి వరకు అంటే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఈ టాపిక్ మీద ఎప్పుడైనా స్పందించారా, ఏమన్నారు? స్పందించరు, ఎందుకంటే ఒక పక్క విచారణ జరుగుతుంది, కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఆమె తమ కుటుంబ సభ్యురాలైనప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా వీళ్ళు ఏదో స్వార్థంతో మాట్లాడుతున్నారని అనుకుంటారు కదా. సో వీళ్ళ మాటలకి కూడా ప్రజలంత విలువ ఎవరు, తన బిడ్డను కాపాడుకోవడానికి ఆయన ఎన్నైనా మాట్లాడతారని అనుకోవచ్చు. అందుకని ముందు ఆ విచారణ ఏదో సాగనివ్వండి, దాని పరిణామాలు ఏంటో మనం చూసుకుందాం అనేటటువంటి ఒక వ్యూహాత్మకమైన మౌనంలో వాళ్ళు ఉన్నారు. అయితే సార్ ఇది ఎమ్మెల్సీ కవిత అంటే తనను తను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి కాంగ్రెస్లో చేరుతున్నట్టు, అంటే స్కామ్ గురించి జరిగిన తర్వాత కాంగ్రెస్లో చేరుతున్నట్టు వార్తలు వచ్చినాయి సార్ కదా అప్పట్లో, అది ఎంతవరకు నిజం సార్? అది కాంగ్రెస్లో చేరితే తను తాను ఎట్లా కాపాడుకుంటుంది, అంటే తన పార్టీకి చెడ్డ పేరు రావద్దు అన్నట్టు? అంటే పార్టీని వదిలేసినంత మాత్రాన మచ్చగానే ఉంటుంది, కానీ కాంగ్రెస్లోకి వెళ్ళినంత మాత్రాన తనను తాను రక్షించుకోవడం అనేది జరగదు. తను నిజంగా
నిరపరాధి అయితే కోర్టులో తేలుతుంది. కాకపోతే వీళ్ళు కక్ష సాధింపు చర్యలు చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నా లేకపోయినా ఏవో కల్పించినటువంటి కల్పిత ఆధారాలతో ఆమెని అరెస్ట్ చేయొచ్చు, కొంతకాలం జైల్లో పెట్టవచ్చు. అది దీని మీద ఏ విధంగా వీళ్ళు నిర్ణయాలు కేసీఆర్ తీసుకునేటటువంటి నిర్ణయం ఎట్లా ఉంటుందనే దాని మీదే ఆధారపడి ఉంటుంది అన్నమాట. అయితే సార్, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీజేపీకి సంబంధించి ఎవరైనా ఉన్నారా సార్? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రస్తుతానికి అయితే బీజేపీకి సంబంధించి ఎవరు లేరు. వాళ్ళు చాలా స్కామ్లలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు తమ వాళ్ళు అయితే ఒక రకమైన నీతి, పరులు అయితే ఒక రకమైన నీతి. మళ్ళీ వీళ్ళ పార్టీలో చేరినప్పుడు ఒకలాగా, చేరక ముందు ఒకలాగా. శారదా చిట్ ఫండ్ స్కామ్లో మరి అస్సాం ముఖ్యమంత్రి ఉన్నాడు, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఎట్లాంటి దర్యాప్తులు లేవు, అన్నీ ఆగిపోయి అంతే. కాబట్టి తమ వాళ్ళు అయితే ఒకటే, ఒకటి ఇతరులు అయితే ఒక నీతి. ఇది రాజకీయంలో ఉన్నదే. చూడాలి ఇప్పుడు రేపు ఏం జరుగుతుంది, 11వ తేదీన ఏం జరుగుతుంది అనేటటువంటిది వెండి తెర మీద వేచి చూడాల్సిందే మనం. ఓకే, థ్యాంక్ యూ సార్, లిక్కర్ స్కామ్ గురించి మాకు మంచి వివరాలు చెప్పినందుకు. ఓకే ఓకే, ఇదండి ఇవాళ అంశం. రేపు 11వ తేదీన విచారణ తర్వాత కవిత అరెస్ట్ అవుతుందా, లేదా ఇదే విచారణ మళ్ళీ వాయిదా పడుతుందా, ఏం జరుగుతుందో చూద్దాం. మళ్ళీ కొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.